నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా మాట నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏమిటి ఆ దీవెనలంటే, నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పీసుకుని తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడుదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కోట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీవు దేవుడని యెహోవా నీకు ఇచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని నీ ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన నీకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు, మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. యెహోవా దేశము మీదికి వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును మంచి ధననిధిని తెరిచును. నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో చాలు చాలు. స్తోత్రం చెబుదామండి, హల్లెలూయా. కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోయే ముందుగా దేవుడు ఈ యొక్క వాచ్ నెట్ సర్వీస్లో ఏమంటున్నాడంటే, వాగ్దానాలు, దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించులాగున, ఈ వాగ్దానాలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించులాగున నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. ఆమేన్ అందాం. స్తోత్రం చెప్పాలి, బాగా వినాలి. ఈ వాగ్దానాలన్నీ నువ్వు స్వతంత్రించుకునే రాత్రి వాగ్దానాలు నీవు మరి పొందుకునేటువంటి రాత్రి దేవుడు చెప్పకనే చెబుతున్నాడు. ఏమనంటే, నీ దేవుడైన యెహో మాట శ్రద్ధగా యెహో మాట వినిన ఎడల దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడో తెలుసా? నీ మీదకు వచ్చిన ఒక శత్రువు 7 దిక్కుల పారిపోతాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. నీ గర్భఫలము దీవించబడింది, నీ భూఫలము దీవించబడింది అని ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక్కటి చేస్తే చాలు. ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. స్తోత్రం.